ఇది కూడా మానసాదేవి దర్శనానికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతిని ప్రార్థనలో చెప్పి పెట్టి పద్యం. ఆ త్రాటి మార్గంలో వెళుతూ ఉంటే కింద గంగా అనేది పాయలు పాయలుగా ప్రవహిస్తుంది. ఆ చిన్న బుట్టలాంటి దాంట్లో కూర్చుని కిందికి చూడడం చాలా చిత్రమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది. అప్పుడు వచ్చింది ఇది. ఊయలలు ఊచూత్ర ఆటిపై ఊహలు సాగడి వేళ. సాధారణంగా మానవులు ఎవరికైనా ఉయ్యాలు ఊగుతుంటే ఊహలు సాగుతూ ఉంటాయి ఉయ్యాలలాగే. అందున కవిని నాకేం లోటు. మానసంపై ఎలకోయిలై పలుకును ఏ కృతి కందని భావజాలము. ఏ కవికి ఏ కావ్యానికి అందజాలని భావాలన్నీ వస్తున్నాయమ్మా. ఎందుకంటే కింద పాయలు పాయలై బ్రతుకు పావనమై ప్రవహించు గంగా. గంగానదిలాగే మన జీవితం కూడా పాయలు పాయలుగా విడిపోతుంది. బాల్యదశ, యౌవన దశ, ప్రౌఢదశ, వార్ధక్య దశ, ఇందులో మళ్ళీ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం ఉంటుంది. ఇవే పాయలు పాయలు. కానీ ఎన్ని పాయలైనా గంగ గంగే. దాని గొప్పతనం అది కోల్పోలేదు. జీవితం కూడా అంతే. అంచేత గంగానదిని మనం ఎలా భావించాలి? నీ ఛాయగతోచును జనని. నీ నీడలా కనిపిస్తోందమ్మా. నది నీళ్లు ఎలాగో నల్లగా ఉంటాయి కాబట్టి, నీడ నల్లగా ఉంటుంది కాబట్టి అది అమ్మవారి యొక్క నీడ అనుకుంటే పవిత్రం అది. అప్పుడు గంగానదిలో మునగడం అనేది ఏమిటి? జ్ఞానజలం మొన నెత్తిమొత్తుచును. ఎలాగో మునిగేవాడు నెత్తి నిండా మునుగుతాడుగా. అంతేత జ్ఞానం అనే జలంతో నెత్తి మీద ఓ మొట్టికాయ వేసి ఏం గ్రహించావు నీ తలకాయ ఊరికే మునుగుతున్నావు ఏటా వచ్చి అని హెచ్చరించినట్టుగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, యాత్రలు యాత్రలు చేసినప్పుడు, తీర్థాలులో స్నానం చేసినప్పుడు, క్షేత్రాలు తిరిగినప్పుడు ఎప్పటికప్పుడు మనలో ఆ ఆధ్యాత్మిక సంస్కారం అనేది పెరుగుతుందో లేదో చూడాలి, చూసుకోవాలి. ఊరికి ఏదో 10 సార్లు వచ్చాం, 20 సార్లు వచ్చామని చిన్నపిల్లలు పాఠశాలలో రికార్డులు చెప్పినట్టు లెక్కలు చెప్పకూడదు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. రైళ్ళ వాళ్ళు, విమానాల వాళ్ళు బాగుపడతారు, కానీ మన జీవితానికి కలిసి వచ్చేది ఏం లేదు. ఇంకా అక్కడే ఉండిపోయాం, అది అంతకంటే పనికి మాలిన పని. ఉండిపోవలసిన అవసరం ఏమిటి? అసలు ఇక్కడ ఎందుకు ఉండకూడదు? ఆ ప్రదేశం ఏదో మనని బాగు చేసేస్తున్నారో, ఆ నది ఏదో బాగు చేస్తున్నారో, ఆ క్షేత్రం ఏదో బాగు చేస్తున్నారో పొరపాటు. ఆ బాగు చేయడానికి వీలుగా మన మనస్సును సంసిద్ధంగా ఉంచుకుంటేనే అది బాగవుతుంది. ఆ ఉంచుకోవడం మన చేతుల్లో ఉంది. దానంతా అది ఏది బాగవుతుంది, మనం చేస్తేనే అవుతుంది. దానంతా అది ఏది గుర్తుండదు, మనం గుర్తు పెట్టుకుంటేనే ఉంటుంది. ఆ పెట్టుకోవడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను కాస్త సాధన చేసిన వాళ్ళని కాస్త జ్ఞాపకశక్తి బాగా ఉంది అంటారు, మిగిలిన వాళ్ళది లేదు. అంతేగాని ఇలా ఏదో వినగానే అలా అన్నీ గుర్తుండిపోతాయి అనుకోవడం పొరపాటు. దానికి వాళ్ళు చేసే సాధన చేస్తారు, అతి వేగంగా చేయొచ్చు, కాకపోతే అతి ప్రజ్ఞతో చేయొచ్చు. వారి ప్రతిభకి నమస్కారం పెట్టవలసింది. కానీ దాని వెనకాల కృషి ఉంది. ఏదైనా అంతే. ఊజలను చూత్రాటిపైను ఊహలు సాగడి వేళ. మానసం వే ఎలకోజిలై పలుకును ఏ కృతి కందని భావజాలము. పాయలు పాయలై బ్రతుకు పావనమై ప్రవహించు గంగ. నీ ఛాయగతోచునో జనని జ్ఞానజలమున నెత్తి మొత్తుచును. ఇప్పుడు మనం స్వాధీన వల్లభాయై నమః అని చెప్పుకున్నటువంటి 54వ నామంలో విశేషాన్ని చెప్పుకున్నాం. శంకరాచార్య స్వామి ఆవిడ ఎంతగా భర్తని వశం చేసుకుందో, అసలు భర్తకే ఆవిడ ఎంత ఆధారమైందో సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలో చెబుతున్నారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివుడు శక్తితో కూడుకొని ఉన్నప్పుడే ఏమైనా చేయగలుగుతాడు. అంచేత జీవుడికి జీవశక్తి, దేవుడికి దేవశక్తి తప్పదు. జీవుడు దేవుడు అనే దాంట్లో పదార్థంలో భేదమే తప్పితే పరమార్థంలో భేదం లేదు. పదార్థంలోనే భేదం. పదార్థంలో భేదం అంటే కొలత. జీవుడు చిన్నవాడు, దేవుడు పెద్దవాడు.
జీవుడు వ్యష్టి, దేవుడు సమిష్టి, ఇంతకుమించి ఉండదు. అందుకని ఆ దృష్టితో కనుక చూస్తే శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ప్రభవితం అంటే ఏ ప్రభు సమర్థుడు రాజు, ఏదైనా పని చేయడానికి ఆయన శక్తులు అవుతున్నాడంటే శక్తితో కూడుకున్నాడు కాబట్టి. నచేదేవం దేవక, అలా కాకపోతే నకలు కుశల స్పందితుమపి. స్పందనం అంటే రెప్పపాటు. రెప్పపాటు కూడా వెయ్యలేడు, ఈయనే కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అంతే. అందుకే వాళ్ళ ముగ్గురు ఆవిడకి మంచం కూడా ఉన్నారు. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది పరి. అందువల్ల బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మొదలైన వాళ్ళు అందరి చేత ఆరాధింపబడేటువంటి నిన్ను ప్రణంతుం నమస్కరించడానికైనా, స్తోతుం వా కీర్తించడానికైనా, కథం అకృత పుణ్య ప్రభవతి. అల్పుడు ఎలా సరిపోతాడమ్మా, మా విశేషమైన పుణ్యం చేసిన వాడికే ఆలోచన వస్తుంది, ఆ సామర్థ్యము కలుగుతుంది అన్నారు. భగవత్ స్తోత్రం అంత గొప్పది, అది మనలో అంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. అందున అమ్మవారి ఉపాసన ఎలాంటిదో ఇక్కడ చెప్పుకుందాం ప్రత్యేకంగా. ఈ స్వాధీన వల్లభ అనడం అన్నమాటకి నేను లౌకికమైన అర్థం చెబుతాను. లోకానికి భిన్నంగా భర్త భార్య అధీనంలో ఉంటాడు. మామూలుగా లోకంలో మనకి చూసే పరిణామాలు ఎలా ఉంటాయంటే, సాధారణంగా భర్త అధీనంలో భార్య ఉంటుంది. మన భాషలో కూడా భార్య స్త్రీ అనడానికి ఉన్న పదాలు చూసుకుంటే ఏదో వశంలో ఉండేది, వినయంగా ఉండేది, విధేయంగా ఉండేది, ఇది ఇలాగే ఉంటాయి. ఇది మన మనస్తత్వాన్ని బట్టే భాష ఏర్పడుతుందని చెప్పుకున్న సంస్కృతి, ఎవరి సంస్కృతిని బట్టి వారి భాష ఏర్పడుతుంది, వారి పదాలు లోకానికి. కానీ లోకభిన్నంగా అమ్మవారే తన భర్తను వశంలో పెట్టుకుంది. స్వాధీన వల్లభాయై నమః. స్వ అధీన స్వాధీన. ఈ స్వాధీన శబ్దానికి మనం ఏదో లౌకికంగా ఊరికే ఏదో అదుపులో పెట్టుకోవడం చెప్పకూడదు. మనిషి తనకి తాను ముందు స్వాధీనుడై ఉండాలంటే స్వ అధీనుడై ఉండాలి, ఆత్మకి అధీనుడై ఉండాలి. స్వ అంటే అర్థం అది. స్వ అంటే శరీరం కాదు, శరీరం ఎప్పుడూ స్వ కాదు, ఇది పోయేది, ఆత్మే మనది. తనకు తాను వశుడై ఉండడం అంటే తన శరీరం కోరిన ప్రతి కోరికని తీర్చుకోవడం, దానికోసం ఏదో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం కాదు. ఆ కోరికలకు తాను వశం కాకుండా ఆత్మకధీనుడై ఉంటే స్వాధీనుడై ఉన్నట్టు లెక్క. ఇప్పుడు వల్లభుణ్ణి ఆవిడ స్వాధీనం ఎందుకు చేసుకుంది? ఆవిడకి ఆయనకి ఇద్దరికీ కూడా ఇంద్రియ నిగ్రహం ఉంది, ప్రపంచాన్ని కాపాడతారు. అది పిచ్చి పిచ్చి కామవాంఛల కోసం కాదు, ఇది ఏదో పెత్తనం చేయడానికి అసలే కాదు. అందుకే మీకు లోకంలో దేవీ ఉపాసకులు, శ్రీ విద్యోపాసకులు మిగిలిన వారికంటే ప్రత్యేకంగా ఉంటారు. వారి ఆ ఉపాసనలో ఉన్నవారిని ఎవరినైనా మీరు గమనించండి, వారు భార్యకి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అసలు ఆ దేవీ ఉపాసకులైన వాళ్ళ యొక్క భార్య ఏదైనా గ్రహస్థితి కారణంగా వీరికంటే ముందే వెళ్ళిపోతే తర్వాత వీరి శక్తి క్షీణించిపోయిందేమో అనిపిస్తుంది. అసలు అంత డీలా పడిపోతారు. ఎందుకంటే బ్రహ్మహంస నుంచి ఉంది ఈ సంప్రదాయం, వారు భార్యనే ఆదిపరాశక్తిగా ఆరాధిస్తారు. పైగా కొంతమంది దేవీ ఉపాసకులైతే అసలు ఆ ఉపాసన, శ్రీ విద్యోపాసన పట్టుకున్న దగ్గర నుంచి ఇక తర్వాత భార్యా సంగమం చెయ్యరు సుమారుగా. అదే 40 ఏళ్లకో వాళ్ళకి వశమైతే అప్పటికి పుట్టిన పిల్లలెవరో పుట్టడం అయితే ఇక తర్వాత ఉండదు. ఆ భార్యలు కూడా అలాగే సంపూర్ణంగా వారికి సహకరిస్తారు. ఈ దాంపత్యం అంటే ఎంతసేపు 70 ఏళ్ళు వచ్చినా ఇదే యావకాదు యథావసంత. మనుషులకు ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉండాలి, అది సాధన చేయాలి. భార్య చేయాలి, భర్త చేయాలి, ఎంతసేపు ఇదే కూడా ఏమిటి. ఇంకా ఇంక ఒకరికొకరు ఆకర్షణ అనుకుని 70 ఏళ్ళు వచ్చినా నేను ఎవరికి గ్రీన్ అక్కర్లేదు, అది అవసరం లేదు. దేవీ ఉపాసకుల్లో ఉంటుంది ఈ లక్షణం. అందుకే ఇంకోటి కూడా ఉంది, దేవీ ఉపాసకులు సాధారణంగా భార్యతో సహానే పీఠాధిపతులై ఉంటారు. వారు సన్యాసం పుచ్చుకోరు, పుచ్చుకుంటే తప్పని కాదు నా ఉద్దేశం. ఆ సంప్రదాయాలు వేరుగా ఉన్నాయి, అందులో మళ్ళీ ఆ సంప్రదాయాలు కూడా ఉన్నాయి. కానీ సాధారణంగా పుచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారి ఉపాసనలో భార్య ఒక అంగం కాదు, ప్రధాన అంగం. అక్కడ అంత ప్రాధాన్యం ఇస్తారు. భార్యని ఎప్పుడు నిందిస్తూ మాట్లాడరు, ఒక ఖరాబ్ ఆవిడే ఎక్కువ చేసి మాట్లాడతారు. నాదేముందయా అంత ఆవిడది అట్లా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అమ్మవారి ఆరాధన భగవంతుని స్త్రీ రూపంలో ఆరాధించడం వచ్చిందో ఆయన తల్లినే చాలా బాగా చూస్తాడు, ఇక భార్యను కూడా అలాగే చూస్తాడు. ముఖ్యంగా పురుషులనైనా ఒక మాట అంటారు, కానీ వాళ్ళు కోపం వస్తే ఆడవాళ్ళని అనరు.
అది ఆ ఉపాసన పట్ల ఉండే నిబద్ధతకు అదొక సంకేతం. అందున దేవి ఉపాసకులకి నేను మనం జాగ్రత్త పడడం కోసం చెబుతున్నా, వాక్సిద్ధి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, శాంతం కూడా ఉంటుంది దాని గురించే కదా, కానీ ఆ ఉపాసనలో ఉండే పద్ధతులను బట్టి కొంచెం తీవ్రత కూడా ఉంటుంది. మనం మాట్లాడదు ఇంకా దండం పెట్టేసి ఊరుకో అంతే మాట్లాడక, ఎదురు మాట్లాడద్దు అసలు.